అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, మనకి త్వరలో ఉండ్రాళ్ళ తద్దె వస్తుందండి. మరి ఉండ్రాళ్ళ తద్దె వ్రత విధానం గురించి ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. అందులో చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, ఆనవాయితీ ఉన్నవారు ఎలాగో పూజ చేసుకుంటారండి, మరి ఆనవాయితీ లేనివారి సంగతి ఏమిటి అంటే, ఆనవాయితీ లేనివారు కూడా ఏ విధంగా పూజించవచ్చు, ఉండ్రాళ్ళ తద్దె రోజున ఆ భగవంతుణ్ణి అనే విషయాన్ని ఒక వీడియో రూపంలో మీ అందరికి షేర్ చేస్తున్నానండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి. అలాగే ఈ రోజున ఉండ్రాళ్ళ తద్దె వ్రత విధానం వెనక ఉన్నటువంటి కథ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్రత విధానం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ముందుగా ఉండ్రాళ్ళ తద్దె ప్రతి సంవత్సరము భాద్రపద బహుళ తదియ నాడు నోచుకునే నోమండి. ఉండ్రాళ్ళ తద్దెయ ఇది 2 రోజుల పండుగ. వివాహము అయిన సంవత్సరము వచ్చు ఉండ్రాళ్ళ తద్దె రోజున ఈ నోము పట్టుకుందురు. ముందు రోజు గోరింటాకు పెట్టుకొనవలెను. ఉదయమే 4 గంటలకు లేచి గోంగూర పచ్చడితో భోజనము చేయవలెను. తెల్లవారు అయిన తరువాత స్నానము చేసి 3 ఇళ్లలో ఉయ్యాల ఊగవలెను. గౌరీ పూజ చేసి వాయనము ఇచ్చుకొనవలెను. గౌరీ పూజ అయినాక ఉండ్రాళ్ళ తద్దె వ్రత కథను చదువుకోవాలి. అక్షింతలు చేతితో పట్టుకొని కథ పూర్తి అయినాక అక్షింతలు తలపై చల్లుకొనవలెను. నోము పట్టినట్లుగా టెంకాయ కొట్టి పొంగలి నైవేద్యము పెట్టవలెను. ఒక పళ్ళెములో 5 పచ్చి ఉండ్రాళ్ళు, పండు తాంబూలము, 5 పోగుల తోరము, దక్షిణ ఇలా 2 ప్లేట్లలో సదురుకోవాలి. 1 గౌరమ్మకు నైవేద్యము, తోరము చేతికి కట్టుకుని ఎవరైనా ముత్తైదువు ఉన్నా వాయనము ఆమెకు ఇవ్వవచ్చును. లేనిచో గౌరమ్మకే వాయనము ఎత్తి విడవలెను. వాయనము ఇచ్చినాక ఇచ్చిన వాళ్ళు తినకూడదు. వాయనము ఇచ్చినాక తోరము చేతికి చుట్టి నమస్కారము చేసి అక్షింతలు వేయించుకొనవలెను. భాద్రపద బహుళ తదే రోజున సుదతులు సద్గతులు పొందే నిమిత్తం ఆచరించే వ్రతమే ఉండ్రాళ్ళ తద్ది. భక్తి విశ్వాసాలతో నిష్టానుసారంగా ఆచరించిన వారికి సర్వాభిష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోము ఉండ్రాళ్ళ తద్ది. ఈ నోముకి మోదక తృతీయ అనే మరో పేరు కూడా ఉన్నదండి. ప్రత్యేకంగా ఉండ్రాళ్ళ నివేదన కలిగిన నోము కావడంచే తద్ది అనుమాట 3వ రోజు తదియ అనే అర్థంతో వాడబడినది. కనుక తదియ ఉండ్రాళ్ళ తద్దిగా పిలువబడుతున్నది. ఈ నోముని భాద్రపదంలో బాగా వర్షాలు కురిసే ఋతువులలో పూర్ణిమ వెళ్లిన 3వ రోజున అంటే బహుళ తదిన ఉండ్రాళ్ళ తద్ది నోమును నోచుకోవాలని మన పూర్వకులు నిర్ణయించారు. అంతేకాదు ఈ నోముని గురించి సాక్షాత్ శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని కూడా ఒక ఇతిహాసం ఉందండి. ఈ ఉండ్రాళ్ళ తద్దె వెనక ఓ ఆసక్తికరమైన కథ కూడా ఒకటి ఉన్నది. ఇప్పుడు కథ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. పూర్వము ఒక రాజు 7 భార్యలు కలిగి ఉన్న ఓ వేశ్య అయిన చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది. ఒకనాడు భాద్రపద బహుళ తదియ నాడు రాజుగారి భార్యలందరూ ఉండ్రాళ్ళ తద్ది అనే నోముని నోచుకుంటారని చెలికత్తెల ద్వారా వినిన చిత్రాంగి రాజుగారితో, నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాళ్ళ తద్ది నోము చేయించుకున్నావు, నేను ఒక వేశ్యనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు, నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ళ తద్దె నోము జరుపుకోవటానికి అవసరమైన సరుకులను సమకూర్చమని రాజు తన వద్దకు వచ్చిన సమయంలో ఆ వేశ్య అడిగినది. రాజు అట్లే అని సరుకులను పంపిస్తాడు. ఆ చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేల్కొని అభ్యంగన స్నానం ఆచరించి సూర్యాస్తమయము వరకు ఏమీ భుజించక ఉపవాస దీక్ష ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యం పిండితో ఉండ్రాళ్లను చేసి 5 ఉండ్రాళ్లను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో 5 ఉండ్రాళ్లను ఒక పుణ్యస్త్రీకి వాయనమిచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా 5 ఏళ్లు నిర్విఘ్నంగా నోము నోచుకుని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్ర అయిన ఆమె ఆ నోము ఫలంగా సద్గతిని పొందింది. ఇదండి ఉండ్రాళ్ళ తద్దె నోము వ్రత కథ గురించి మనందరం కూడా తెలుసుకున్నాం కదా. ఇక వ్రత కథ వినిన తర్వాత తలపైన అక్షింతలు వేసుకోవాలి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు నమస్కారం అండి.